ఆ కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందో. 7 ఏళ్ళు కూడా నిండని ఆ చిన్నారి గుండె వ్యాధితో బాధపడుతుంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మణబోలు మండలంలోని కుడితిపల్లి గ్రామానికి చెందిన కుండుబోయిన శివరాం కల్పనల 2 కుమారుడైన భానుప్రకాష్ కొద్ది కాలం నుంచి గుండె వ్యాధితో బాధపడుతున్నాడు. జిల్లాలోని ఆసుపత్రులే కాక చెన్నైలో కూడా వైద్యం చేయించినా ఫలితం లేదు. చిన్నారి వైద్యం కోసం తల్లిదండ్రులు 150,000 వరకు ఖర్చు చేశారు. వ్యాధి మాత్రం నయం కాలేదు. 7 ఏళ్ల భానుప్రకాష్ మంచంలోనే ఉంటున్నాడు. అన్నీ తానై ఆ తల్లి చిన్నారి ఆలన పాలన చూసుకుంటోంది. చిన్నారికి సికింద్రాబాద్లో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో నిరుపేద కుటుంబమైన శివరాం పెద్ద మొత్తాన్ని సమకూర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా దాతలుంటే చిన్నారి ఆపరేషన్కు చేయూతనివ్వాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఇంకా స్తోమత లేక మేము ఇమీడియట్లీ ఆపరేషన్ చేయమని గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ చెప్పారు. కానీ మాకు స్తోమత లేక ఎవరు దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తారని అర్థిస్తున్నాము. ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి సహాయపడతారని కోరుకుంటున్నాము. బాబు పేరు భానుప్రకాష్. ఈ అబ్బాయికి 1 సంవత్సరం పెద్దప్పటి నుంచి గుండె ఆరోగ్యం బాగలేదు. ఇప్పటికే 1.5 లక్షలు దాకా ఖర్చు పెట్టాము. ఇంకా మా స్తోమత లేక పెట్టుకోలేక గమనం ఉన్నాము. ఎవరైనా దాతలు ఉంటే చూపి ఇస్తే మేము చూపించుకొని బాగుంటుంది.